వోచసా గ్రూప్ అందరి ఆదరాభిమానాలను విశ్వసనీయతను పొంది అంచెలంచెలుగా ఎదిగిన రియాలిటీ సంస్థ. నేను ప్రస్తుతం ఉదయగిరి వుడ్ అండ్ కట్లరీలో పనిచేసే చిన్నప్పటి నుంచి నాకు కొద్ది కొద్దిగా నేను నేర్చుకుంటూ ఉండేవాడిని. మా అమ్మ దగ్గర నేను కూర్చుని నేర్చుకునేవాడిని. అలాగే నేను కొద్దిగా స్టడీ చేసుకున్నాను కాబట్టి నాది వచ్చి థర్డ్ జనరేషన్. దీంట్లో నేను ఎక్కువగా డిజిటల్లో మొదలు పెట్టాను. నేను అంటే డిజిటల్లో పెట్టడం కానీ డిజిటల్లో వెళ్ళడం కానీ ఇన్స్టాగ్రాము అలాగే ఫేస్బుక్ ద్వారా అట్లా నేను డిజిటల్లో పెట్టడం మొదలు పెట్టాను. దీనికి మనకు ఇంతకు ముందు ఏంటంటే తెలిసే అంత పబ్లిసిటీ అయ్యేది కాదు. ఎక్కడో ఉదయగిరి మెట్ట అంటే ప్రాంతం ఎక్కువగా కొద్దిగా అంతగా డెవలప్మెంట్ అవ్వనిది క్రాఫ్ట్ ఇది. తర్వాత నేను వచ్చాక థర్డ్ జనరేషన్లో నేను వచ్చాక డిజిటల్లో పెట్టడము అలాగే ఇన్స్టాగ్రామ్లో పెట్టడం మొదలు పెట్టాను. దాని తర్వాత మనకు జిఏ ట్యాగ్ వచ్చింది. అంటే జిఏ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేట్ సర్టిఫికేట్ వచ్చింది 2016లో. డైరెక్ట్ మనకు మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారే మనకు అప్రిషియేట్ చేశారు 2016లో. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు, మనకు అప్రిషియేట్ ఆయన చేసినట్టు ఉంటుంది. అలాగే మనకు దీంట్లో 400 ఉమెన్ ఆర్టిజన్స్ ఈ వర్క్ చేస్తున్నారు. దీనికి కట్టించినందుకు మనకు మొత్తం స్పాన్సర్ చేసింది డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు కట్టించారు ఇది. అలాగే 2005లో కట్టించారు ఇది. అలాగే మనకు దీంట్లో వెరైటీస్ అనేవి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. మొత్తము 200 వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. మనకు ఆన్లైన్ డిజిటల్లో ఆర్డర్స్ రావడం కానీ మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మనకు ఉదయగిరి వుడ్ అండ్ కట్లరీ అని కొడితే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అదే. గూగుల్లో కూడా ఉదయగిరి వుడ్ అండ్ కట్లరీ అని కొడితే మన తయారు చేసిన ప్రొడక్ట్స్ మొత్తం ఇమేజెస్ దాంట్లో వస్తాయి. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వర్కింగ్ ప్రాసెస్ చూడవచ్చు. అలాగే ఇలాంటి ఎన్నో మనకు అందుబాటులో వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే మనకు సౌకర్యాలు అన్నీ. ఇంతకుముందు ఏంటంటే బిజినెస్ ఎవరికైనా బిజినెస్ ప్రాబ్లం ఉంటుంది. ఆ బిజినెస్ ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి సేల్స్ ఉండకపోవచ్చు, వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. మనకు సేల్స్ ఎట్లా ఉందంటే సేల్స్ విపరీతంగా ఉన్నాయి, కానీ డిమాండ్ మాత్రం బాగానే ఉంది, చేయలేకపోతున్నాము. దాని ఎందువల్ల కారణం అంటే మనకు వర్కింగ్ చేసే కెపాసిటీ సరిగ్గా లేకపోవడం వల్ల. ఆల్రెడీ మనము ఏపీ గవర్నమెంట్ కానీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలాసార్లు మేము ప్రపోజల్స్ పెట్టాము, సార్ మనకు కొద్దిగా దీని స్ట్రెంత్ కొద్దిగా పెంచండి, అప్గ్రేడ్ చేయండి, దీనికి మన కెపాసిటీ సరిపోవటం లేదని మనము ఆల్రెడీ మేము చెప్తున్నాము. కానీ దీన్ని గవర్నమెంట్ తొందరగా స్పందిస్తుందని మేము ఆశిస్తున్నాము. క్రాఫ్ట్కి సో మెనీ అవార్డ్స్ వచ్చినాయి మనకు. అలాగే మొన్న రీసెంట్గా మన వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఈ క్రాఫ్ట్ మీద వచ్చింది మనకు. అలాగే మనకు సెంట్రల్ తరపు నుంచి కూడా 2 times స్టేట్ అవార్డు కూడా రావడం జరిగింది. అలాగే మనకు ఇలాంటి ఎన్నో మైనార్టీ తరపు నుంచి కానీ అలిప్త సంస్థ తరపు కానివ్వండి ఎన్ని మనకు అవార్డ్స్ పొందుతున్నాము. కాకపోతే మనము ఇది ఎక్కువగా మనము అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా పంపిస్తున్నాం. మనకు ఎక్స్పోర్ట్ అవుతుంది ఇది, మనకు ఎక్స్పోర్ట్ కూడా అది జిఐ ట్యాగ్ వల్ల మనకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆ ఎక్స్పోర్ట్ అవ్వడం వల్ల వేరే వేరే దేశాల్లో ఎక్కడెక్కడ అంటే యుఎస్ఏ ఒకటి, ఫ్రాన్స్ ఒకటి, ఇటలీ ఒకటి, అలాగే దుబాయ్, ఈ మొత్తం ఇక్కడ మొత్తం మనకు సప్లై అవుతున్నాయి. మాది ఉదయగిరి నెల్లూరు జిల్లా, మా వీధి దిలార్బాయి వీధి. ఈ వీధిలో ఇక్కడ మేము పని చేసుకుంటున్నాము. ఇంతకుముందు షేక్ అబ్దుల్ బషీర్ అని మా నాన్నగారు, ఆయన కాడ మేము అందరూ నేర్చుకున్నాము. అప్పుడు ముందు నుంచి ఒక ట్రైనింగ్ ఇచ్చారు మా నాన్న వాళ్ళకి. అప్పుడు 15 మంది అందరూ కలిసి పని చేసుకుంటున్నాము. ఆ తర్వాత ఒకటొకటి కలిసి ఒక 5 బ్యాచ్లు అయ్యింది. ఆ తర్వాత ఎక్కువైంది. దిలార్బాయి వీధిలో మనకు 2005లో ఈ ఫ్యాక్టరీ కట్టారు. మనకు డీసీఆర్ తరపు నుంచి మనకు రజాక్ సారు, ఐఎస్పీ రావు సార్, లక్ష్మీనాథ్ సార్ వాళ్ళందరూ కలిసి ఈ ఫ్యాక్టరీ కట్టారు మాకు. మనకి అందరూ ప్రతి ఒక్కరు సార్ వాళ్ళు సాయం చేస్తున్నారు. మైనార్టీ నుంచి మనకు డిఆర్డీ నుంచి, లేపక్ష నుంచి, డీసీహెచ్ నుంచి ఇంకా చాలా మంది కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. అలా చేసుకుంటున్నాం మేము. ఒక 400 మంది ఇప్పుడు ఆర్టిజన్ అయి ఉన్నారు. మా అబ్బాయి జాకిర్ కూడా కొంచెం మేము చదువుకోలేదు, మా అబ్బాయి బాగా చదువుకున్నాడని మేము మా కాడ జెంట్స్ కూడా కావాలని మా పిల్లలందరికీ కూడా జెంట్స్ పెట్టుకున్నాము.
ముందు పాపం వాళ్ళ ఇళ్ళలో చాలా కష్టం ఉండేది. మేమందరం కలిసి ప్రతి ఇంటికి పోయి వాళ్ళకి చెప్పి ఇలా పని చేసుకుంటే మీకు ఏమైనా డబ్బులు వస్తుంది, మీ పిల్లలకైనా మీ ఇంట్లో పరిచికే కూడా అని చెప్తే వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ రోజుకి 500 దాకా వాళ్ళు సంపాదిస్తుంటున్నారు. ఆ డబ్బులు పెట్టుకుని వాళ్ళ పిల్లలకైనా వాళ్ళ ఇంట్లో ఖర్చులకైనా వాళ్ళు కూడా బాగా పని చేసుకుంటున్నారు. ఇంతకుముందు చెక్క ఇసుకలు అవి తయారు చేసేది, ఇప్పుడు టేలాగా బొమ్మల్లాగా చాలా వెరైటీగా డిజైన్స్ తయారు చేస్తున్నాము. డైనింగ్ టేబుల్ మ్యాట్లు, ల్యాంపులు, అన్ని హెయిర్ పిన్లు చాలా వెరైటీగా డిజైన్లు, కొత్త కొత్త మోడళ్లు. ఒక 3 సంవత్సరాలకి వేరే వేరేగా కొత్త మోడల్స్ మేము తయారు చేస్తున్నాం. ఇక్కడ 400 మంది ఉన్నారు, దాంట్లో ఒక 100 మంది దాకా రోజు డైలీ చేస్తున్నారు. మనకి ఏమైనా ఎక్కువ ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు. 5-6 రకాల చెక్కతో మేము తయారు చేస్తున్నాము. ఆ చెక్క మనకు దుర్గంపల్లి కొండ నుంచి తీసుకొని వచ్చి మేము తయారు చేసుకుంటున్నాము. మేము చాలా వెరైటీ డిజైన్స్ కూడా తయారు చేస్తున్నాము. ఒక 150 డిజైన్స్, 200 డిజైన్స్ తయారు చేస్తున్నాము. అది తయారు చేసుకొని మేము లేపాక్ చేసి అన్ని ఎగ్జిబిషన్ అలా మేము ఇంతకుముందు తిరిగేది. ఇప్పుడు మనకు ఆన్లైన్ కూడా మనకు మన ఉదయగిరికి మన దిలార్బాయి వీధిలో మన సెంటర్లోనే మనకు ఆన్లైన్ పెట్టుకున్నాము. మేము ఆర్డర్స్ కూడా చేసి పంపుతున్నాము. వుడెన్ కట్లరీ చాలా బాగా జరుగుతూ ఉంది ఉదయగిరిలో. దేవాలయాల ఇక్కడ కొంతమందికి ఉపాధి కూడా దొరుకుతూ ఉంది. ఇదేంటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కింద నేను వర్క్ చేస్తుంటాను. యాక్చువల్లీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కింద వీరికి ఇంతకుముందు ఈ హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ కింద కొంచెం ఫండింగ్ ఇస్తున్నాను వాళ్ళకి. కానీ ఇంకా ముందు ముందు మంచి టెక్స్టైల్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కానీ మినిస్ట్రీ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్ కానీ హ్యాండ్లూమ్ కానీ వాళ్ళు స్పందించి వీళ్ళకి కొంచెం చేదోడు వాదోడుగా ఉంటే ఇంకా ఈ ఫండింగ్ ఏదైనా రిలీజ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇంకా ముందుకు పోతారు. చాలామందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ఉదయగిరిలో ఇది చాలా బాగా జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ని అందరూ కూడా ప్రోత్సహించాలి. ఉడెన్ కటలరీ కేంద్రం ఉదయగిరిలో చాలా కాలం నుంచి ఉంది. అయితే ఆధునికంగా ఈ మధ్య కాలంలో మాత్రమే ఇలా ఉడెన్ కటలరీ ఉంది, ఇదేదో ఆధునికమైన కళ అని అనుకుంటారు తెలియని వాళ్ళు. కానీ ఇది దాదాపు ఉదయగిరి చరిత్ర ఎంతైతే ఉందో ఈ ఉడెన్ కటలరీ కూడా అంతే చరిత్ర ఉంది. అప్పట్లో రాజసౌధాల్లో రాజులు పెద్ద పెద్ద ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ పరికరాలని వాడేవాళ్ళు. ప్రత్యేకంగా వాళ్ళ కార్పెంటర్స్ ఉండేవాళ్ళు. అటువంటి ప్రాచీన కళను అదే వంశస్థులు విలారవాయు వీధికి చెందినటువంటి ముస్లిమ్స్ చిన్నంగా లాక్కొస్తూ ఉన్నారన్నమాట. అయితే వాళ్ళకు ప్రభుత్వ ప్రోత్సాహంగా గతంలో చైతన్య జ్యోతి వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు వాళ్ళు వాళ్ళని దత్తత తీసుకొని బెంగళూరు నుంచి ఒక ట్రైనర్ని తీసుకొచ్చి చేతులతో తయారు చేసే క్రమంలో వాళ్ళు కొన్ని కొన్ని చెక్క వేస్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండేది. వాళ్ళు కొంచెం మిషన్ కట్టింగ్ అవి నేర్పించి ఇంకొంచెం మెరుగులు దిద్దారు. అప్పటి నుంచి ఇంకా కొన్ని స్టాల్స్లో పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే ప్రభుత్వం గుర్తింపు తీసుకురాక ముందు ఇవి దుబాయ్ కూడా వెళ్ళేవి. సౌదీ అరేబియా, దుబాయ్, సింగపూర్, అమెరికా లాంటి దేశాలకు వెళ్ళేవి. ఎందుకంటే ఇవి ఎక్కడా దొరకవు. అంటే ఒక చెక్కతో ఫోర్కులు, స్పూన్లు, హెయిర్ పిన్స్, తర్వాత హ్యాంగర్స్ లాంటివి తయారు చేసే ఆర్ట్ నాకు తెలిసి ప్రపంచంలో లేదు. ఇక్కడి నుంచి వాళ్ళ యజమానులకు తీసుకెళ్ళి గిఫ్ట్గా ఇచ్చే అనవాయితీ కొనసాగుతూ ఉందన్నమాట. అలా ప్రపంచవ్యాప్తంగా ఇది పరిచయమైంది. ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇలా స్టాల్స్, చేతి వృత్తులకు సంబంధించిన స్టాల్స్ కేటాయిస్తారు కదా, ఆ స్టాల్స్లో ఉదయగిరికి కూడా ఒక స్టాల్ కేటాయించడం విశేషం. దాంతో దాదాపు జాతీయ స్థాయికి అధికారికంగా పరిచయమైంది ఈ కళ. ఇవి అడవిలో దొరికే కళలతో తయారు చేస్తారు. అంటే కలివ, దేవదారు, తెల్ల మధ్య లాంటి రుచి లేని కర్రతో తయారు చేస్తారు. అంటే వేరే కర్రతో తయారు చేస్తే ప్రతి కర్రకి ఒక స్వభావం ఉంటుంది, దానికి రుచి ఉంటుంది. ఇప్పుడు గరిటెలు, పోర్కులు, అట్లకాడలు ఇవన్నీ మనం ఆహార పదార్థాలు కలుపుకుంటాం కదా, ఆ రుచి విడుదలయ్యి వంటకాలు పాడైపోయే అవసరం ఉంది. కాబట్టి ఈ కలివే, దేవదారు, తెల్ల మధ్య లాంటి గంతి లాంటి చెక్కలు ఏమవుతాయంటే వాటికి రుచి ఉండదు, చప్పగానే ఉంటాయి. రెండవది కట్టింగ్కి మెత్తగా తిరుగుతాయి. ఈ మధ్య ఫారెస్ట్ వాళ్ళు కూడా ఆ కొమ్మలు మీరు కొట్టుకోవచ్చు, కొట్టుకొని చేసుకోవచ్చు అని కూడా వాళ్ళకి అనుమతి ఇవ్వడం జరిగింది. అది చాలా బాగా జరుగుతూ ఉంది. ప్రోత్సహించాల్సిన అవసరం ఇంకా ఉంది. ఇంకా మరిన్ని స్టాల్స్లో అనుమతి ఇవ్వాలి, దీని గురించి ప్రచారం జరగాలి. ఇంకొంచెం ఎస్టాబ్లెట్ మాత్రం ఎక్కువ జరిగితే ఇంకొంతమంది పనోళ్ళు తయారవుతారు,
దాంట్లో ఉపాధి పొందేవాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ ప్రాచీన కళ ఆధునికతను సంతరించుకొని ఇంకొన్ని దేశాలకి ఇంకొన్ని రాష్ట్రాలకి ప్రయాణం చేసేటువంటి సౌకర్యం వీలు కలుగుతుంది అన్నమాట. చరిత్రలో ఎన్ని సంవత్సరాలు అయితే ఉదయగిరి చరిత్ర ఉందో ఈ ఉడెన్ కటలరీ అంటే ఈ చేత్తో నగిశీలు తయారు చేయటం దానికి అన్ని సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. అత్యంత ప్రాచీనమైన కళ ఇది, చేతులతోనే మౌలు చేయడం. ఇప్పుడు ఆధునికతను సంతరించుకొని అవధులు దాటుతూ ఉంది ఇతర దేశాలకు కూడా. సో ఇలాగే కంటిన్యూ కావాలని ఈ ఉడెలరీ కేంద్రం ఇంకొంతమందికి ఉపాధిని ఇచ్చి ఇంకొంతమంది ట్రైనర్స్ని తయారు చేసి ఇంకా ఖండాంతరాలకు కూడా ఉదయగిరి ఖ్యాతిని వ్యాపింపజేయాలని కోరుకుందాం.